కాదా అన్నది చర్చ జరగదు. నేను చెప్పినట్టు ఇప్పుడు ఇది ఇళ్ళది కబ్జా అవ్వదు, లేకపోతే మన విశాఖది కబ్జా అవ్వదు. ముందు కేసులు అయితే పెట్టేస్తారు కదా వీళ్ళ మీద, చేసినా ఏమవుతాయి? ఇప్పుడు నువ్వు ఇదివరకు వేధించావు కాబట్టి నేను వేధిస్తున్నా, ఓకే, వాళ్ళు 10 మందిని వేధించారు, ఇప్పుడు వీళ్ళు 1000 మందిని వేధించారు, రేపు పొద్దున 10,000 మంది వేధింపులకు గురవుతారు. శుభ్రంగా దీని వల్ల ఏమవుతుందంటే, నేను కూడా అదే అనుకుంటున్నా, లా పూర్తి చేసి ప్రాక్టీస్ లో దీని కింద ఉన్నాం కాబట్టి ఇక శుభ్రంగా కోర్టు కేసులు చూసుకుంటే పోద్దాము, రోజు బోల్డ్ అంత పని ఉంటది. ఎందుకంటే ఇప్పుడు అంత మర్డర్ కేసులు, అటెంప్ట్లు ఇవే ఉన్నాయి, 100 కేసులు ఉంటున్నాయి. అసలు ఇప్పుడు కోర్టులకి జడ్జిల్ని ఇంకొక 100 మందిని, ప్రతి జిల్లాకు 100 మంది అడిషనల్ జడ్జిల్ని పెట్టాలి. అలాగే కేసులు ఇప్పుడు మీరు నెక్స్ట్ చూసుకోండి, ఒక ఈ నెల అయిపోయింది కదా, ఈ నెల రిపోర్ట్ చూడమనండి, రేపు పొద్దున బాబు గారి పరిపాలన వచ్చిన తర్వాత 1 మంత్ తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్ చూడండి, క్రైమ్ రేట్ పెరిగి ఉంటది. ఎందుకు? ప్రతిదీ రిజిస్టర్ చేస్తున్నారు, క్రైమ్ రేట్ పెరిగిపోయి ఉంటది. దాన్ని రేపు పొద్దున వీళ్ళు శాంతి భద్రతల సమస్య అంటారు. అందుకని పోలీస్ స్టేషన్ లో కేసులు రిజిస్టర్ చేయట్లా, దానికి వీళ్ళందరూ కోర్టులకు పోతారు. వీళ్ళు ఊరుకోరు కదా, అంత కోర్టులకు పోతారు. రాబోయే రోజులు ఇంకేం లేదు, ఇప్పటికైనా సరే మనం కనుక ప్రతీకార రాజకీయ రాకపోతే ఇవాళ బానే ఉంటది, రేపు పొద్దున మన తలకాయలు ఏంటి, మన ఇళ్ళు ఏంటి, మన ఆస్తులు ఏంటి, ఇది దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఒకటి ఇక్కడ, ఒకటి ప్రత్యర్థిని భయపెట్టడం, లేదంటే వైసీపీ నాయకులను లొంగ తీసుకోవడం, ఏదైనా రాజకీయం అనుకునేవ్వండి. ఇందులో ఇంకొకటి కూడా, బాబు గారి మాస్టర్ ప్లాన్ లో ఇలా కేసులు ఎక్కువ పెడితే కొంతమంది సీనియర్లు, కొంతమంది నాయకులు బీజేపీ వైపు వెళ్ళబోతున్నారు, బీజేపీలో చేరబోతున్నారు, వాళ్ళకి అక్కడికి వెళ్లకుండా ఉండడానికి కూడా ఈయన ఒక